హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈరోజు వీడియోలో ఈజీ అండ్ సింపుల్గా వెడ్డింగ్ యానివర్సరీ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను సో త్రీ డీ యానిమేషన్ స్టైల్లో ఉంటుంది చాలా బాగా అయితే వచ్చేసింది సో ముందుగా డెమో వీడియో చూద్దాం డెమో వీడియో చూసే ముందు సో గైస్ మన వీడియోస్ అప్లోడ్ చేయడానికి చాలా గ్యాప్ అయితే వచ్చేసింది ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది అనేది కూడా మీకు లాస్ట్ టైం వీడియోలో చెప్పాను సో ఒక చిన్న జాబ్ అయితే చేస్తున్న జాబ్ వల్లనైతే నేను వీడియోస్ అయితే త్వరగా అప్లోడ్ చేయలేకపోతున్నాను మీరు ఇదే సపోర్ట్ని కొనసాగించి మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసినట్లయితే వీడియోస్ అనేది డైలీ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఇదే సపోర్ట్ని మీరు కొనసాగించండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు డెమో వీడియోస్ చూడండి ఆ తర్వాత కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ అయితే ఇస్తాను ఈ వీడియో ఎడిటింగ్ అనేది ఎలైట్ మోషన్లో చేశాను సో ఎలైట్ మోషన్లో చాలా ప్రొఫెషనల్గా త్రీ డీ వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో ఏంటి అనేది మీకు ఈ ఎలైట్ మోషన్ ట్యూటోరియల్స్ కూడా ముందు ముందు అయితే తీసుకొస్తాను డెమో వీడియోని అయితే చూడండి ఓకేనా గైజ్ మనకి డెమో వీడియో ఈ విధంగా ఉంటుందన్నమాట మీకు కొంచెం టైం ఉంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో అనేది పోస్ట్ చేశాను మంచి మ్యూజిక్ పెట్టి అయితే పోస్ట్ చేశాను సో డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ అయితే ఇస్తాను క్లిక్ చేసి వెళ్ళి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపైన ప్రెస్ చేసి పక్కన బెల్లైకన్ పైన ప్రెస్ చేసి ఆల్పోయిన ట్యాప్ చేసి నేను లేటెస్ట్గా ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ కాకుండా అయితే చూడవచ్చు ఓకేనా ఓకే గైస్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం గైస్ మీరు ఈ వీడియో ఎడిటింగ్ క్రియేట్ చేసుకోవడానికి మీ మొబైల్లో ఎలైట్ మోషన్ ఉండాలి సో మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది లేదంటే మీరు గూగుల్కి వెళ్ళి మీరు ఎలెన్ మోషన్ మోడ్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి గైస్ ఓపెన్ చేస్తే మనకి చూడండి ఈ విధంగా మనకి ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మనకి కింద గ్రీన్ కలర్లో ప్రెస్ బటన్ కనిపిస్తుంది కదా సో దీనిపైన ప్రెస్ చేయండి ప్రెస్ చేసినట్లయితే చూడండి మనకి ఇక్కడ ప్రాజెక్ట్ అండ్ హెల్మెట్ ఉంటుంది ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియోకి అంటే ఈ ప్రాజెక్ట్ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టేసుకోండి పెట్టేసుకొని మనకి యాక్స్పెక్టేషన్లో సిక్స్టీన్ ఇస్ టు నైన్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత రై రిజల్యూషన్ వచ్చేసి నేను సెవెన్ ట్వంటీలో పెట్టేసుకున్నాను మీరు ఇంకా హై క్వాలిటీలో కావాలనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకోండి ఓకేనా తర్వాత నేను థర్టీ ఫ్రేమ్స్లో పెట్టేసుకొని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్లో పెట్టేసుకొని ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేశాను క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోతుంది ఓకేనా సో ఇది ఎలైట్ మోషన్ యొక్క ఇంటర్ఫేస్ అనమాట ఓకేనా సో ఇక్కడ ఏం చేస్తారంటే ప్లస్ బటన్ పైన ట్యాప్ చేయండి ఇక్కడ ట్యాప్ చేస్తే మనకి షేప్స్ కానీ ఇక్కడ వీడియోస్ ఫొటోస్ అండ్ మ్యూజిక్స్ ఎల్మెట్స్ ఇక్కడ నుండి యాడ్ చేసుకోవచ్చు అనమాట సపోజ్ నాకు ఏం కావాలంటే ఇక్కడ ఒక ఫోటోనైతే తీసేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా ఇక ఇమేజ్ అండ్ వీడియో కనిపిస్తుంది కదా దీనిపైన ప్రెస్ చేస్తే మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా వీడియోస్ అన్నీ కూడా కనిపిస్తాయి అనమాట వ్యూ ఆల్ పైన ట్యాప్ చేస్తే మనకి మీకు నచ్చినటువంటి ఒక ఫోటో తీసుకోండి నేను ఒక ఫోటో తీసుకుంటున్నాను ఇలా నేను ఒక ఫోటో పైన టచ్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది కింద మరొక ప్లస్ బటన్ కనిపిస్తుంది వైట్ కలర్లో దానిపైన ప్రెస్ చేసి చూడండి మనకి ఈ విధంగా ఫిట్ అయిపోతుంది ఆటోమేటికల్ ఓకే సో నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను దీన్ని చిన్న వేసేస్తున్నాను ఓకే చిన్న వేసి ఇలా లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా పెట్టేస్తున్నాను ఓకే పెట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఈ ఫోటో సైజ్ యొక్క డ్యూరేషన్ ఈ ఫోటో డ్యూరేషన్ నేను ఒక ఫైవ్ సెకండ్స్ పెంచుకుంటున్నాను చూడండి ఇక్కడ మనకి ఫోటో ఎండింగ్లోకి ఒక మార్క్ అనిపిస్తుంది దానిపైన మీరు ప్రెస్ చేసి ట్రాక్ చేశారనుకోండి మనకి డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఓకే చూస్తున్నారు కదా ఒక ఫైవ్ సెకండ్స్ పెట్టేస్తున్నాను ఓకేనా ఓకే పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఈ ఫోటో పైన క్లిక్ చేయగానే కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ లైన్లో థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఓకేనా క్లిక్ చేయగానే నేను స్టార్టింగ్లో ఈ విధంగా పెట్టేస్తున్నాను అంటే స్టార్టింగ్లో ఒక ప్లెస్ బటన్ పైన క్లిక్ చేశాను అంటే ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేశాను ఓకేనా సో యాడ్ చేయగానే కొంచెం ముందుకెళ్తున్నాను జీరో జీరో పాయింట్ ట్వంటీ సెకండ్స్ వరకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇక్కడ చేస్తున్నాను చేస్తున్నానంటే స్టార్టింగ్కి వచ్చేసినాను ఓకేనా స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి నేను ఫోటో సైజ్ అనేది పెద్ద వేసేస్తున్నాను ఓకేనా ఈ విధంగా పెద్ద వేసేసాను ఓకే ఇలా పెట్టేస్తున్నాను పెద్ద వేసేస్తున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే బ్యాక్ వచ్చేస్తున్నాను బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ ఏం చేస్తున్నాను మరొకసారి ఈ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేశాను తర్వాత యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ మీకు డ్రాయింగ్ అండ్ ఎడ్జ్ అని ఉంటుంది సో దీంట్లోకి వెళ్ళండి దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి రోగేన ఎగ్జెస్ అని ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది స్టాండర్డ్ సెట్టింగ్ పైన క్లిక్ చేయాలి ఓకేనా సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను చూడండి మనకి ఇక్కడ మనకి ఎడ్జెస్ మనకి ఇక్కడ చేంజెస్ అనేది చేసుకోవచ్చు అనమాట చూడండి ఫస్ట్ ఆప్షన్ స్ట్రెంత్ ఉంది కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్ట్రెంత్ని మీకు ఫుల్గా పెట్టేసుకోండి ఓకేనా సో చూస్తున్నారు కదా ఫోటో ఎడ్జెస్ అనేది మనకి ఈ విధంగా కట్ అయిపోయినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఓకే సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఉంది అండ్ ఎవల్యూషన్ చూసినట్లయితే మనకి ఎవల్యూషన్ చూస్తున్నారు కదా యానిమేట్ అయితే అవుతుందనమాట ఇప్పుడు ఈ ఫోటోని మనము యానిమేట్ అయితే చేసుకుందాం స్టార్టింగ్ వచ్చేస్తున్నాను స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి లాస్ట్కి వచ్చేస్తున్నాను ఇప్పుడు ఓకేనా లాస్ట్కి వచ్చేసి ఇక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి నేను ఏం చేస్తున్నానంటే ఇవల్యూషన్ అనేది నేను పెంచుకుంటున్నాను చూడండి ఓకేనా వీలైనంత ఎక్కువ పెంచుకోండి ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే చూడండి ఇవాల్యూషన్ అనేది మనకి యానిమేట్ అవుతుంది చూస్తున్నారు కదా చాలా బాగా యానిమేట్ అయితే అవుతుంది సో మీరు తగ్గిస్తే ఇంకా కొంచెం స్లోగా యానిమేట్ అవుతుంది అనమాట ఓకేనా ఈ విధంగా మీరు యానిమేట్ అనేది చేసుకోవాలి అండ్ తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేస్తున్నాను మరొకసారి ఈ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ త్రీడీ పైన క్లిక్ చేయండి త్రీ పైన క్లిక్ చేసి ఫ్లిప్ లేయర్ అని ఉంటుంది సో దీన్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ పైన క్లిక్ చేయండి ఓకేనా సో చూస్తే మనకి ఈ విధంగా ఉంటుందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీన్ని మనము రొటేట్ అనేది చేసుకోవాలంటే త్రీడీ యానిమేషన్ అనేది చేసుకోవాలి సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫ్లిప్ లేయర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి దానికి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి సో దీంట్లో మీరు యాంగిల్ని యూజ్ చేసుకోవాలి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేశాను యాడ్ చేసి లాస్ట్కి వచ్చేసిన చూడండి లాస్ట్కి వచ్చేసి చూడండి ఫోటో ఎండ్ వరకు వచ్చేసాను ఇక్కడ యాంగిల్ అని ఉంది చూసారా సో దీన్ని మీరు పెంచుకోండి ఓకేనా సో మీరు ఎన్ని రౌండ్స్ కావాలనుకుంటున్నారో ఫైవ్ సెకండ్స్లో అన్ని రౌండ్స్ కూడా మీరు ఈ విధంగా మీరు రొటేట్ అని చేసుకోవాలి చూస్తే చూడండి నేను ఒక నేను టూ త్రీ రౌండ్స్ అయితే నేను రొటేట్ చేసుకున్నాను ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేస్తున్నాను ప్లే చేస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి రౌండ్స్ అనేది ఎన్ని రౌండ్స్ కావాలనుకుంటే అన్ని రౌండ్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేస్తున్నాను దీనిపైన మరొకసారి క్లిక్ చేస్తున్నాను ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేస్తున్నాను యాడ్ ఎఫెక్ట్ పైన మరొకసారి క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత లాస్ట్కి వచ్చేస్తే మనకి కెపాసిటీ అండ్ విసిబిలిటీ ఉంటుంది సో దీంట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఆప్షన్ ఉంటుంది దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ పైన క్లిక్ చేయాలి ఓకే సో మీరు ఫస్ట్ ఒక ఫోటోని ఒక టెక్స్ట్ను క్రియేట్ చేసుకోవడానికి మాత్రమే మీకు టైం పడుతుంది సో నెక్స్ట్ ఫోటో టెక్స్ట్ మొత్తం కూడా కాపీ పేస్ట్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఒకసారి ప్లే చేస్తే చూడండి మీకు ఆటోమేటికలీ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అనేది అవుతుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక టెక్స్ట్ అయితే తీసుకుందాం టెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ నుండే తీసేసుకుంటున్నాను సో ఫోటో ఎంతవరకు ఉందో అంతవరకు కూడా టెక్స్ట్ అనేది తీసేసుకుందాం ఓకే సో ఇక్కడ ప్లేస్ బటన్ పైన ట్యాప్ చేస్తున్నాను ట్యాప్ చేసి ఏఏ పైన ట్యాప్ చేస్తాను ఒక టెక్స్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఓకే వెడ్డింగ్ యానివర్సరీ తీసుకుంటున్నాను ఓకే ఓకే యానివర్సరీ ఓకే ఈ విధంగా తీసేసుకొని పైన కార్నర్లో మనకి ఎలైన్ ఆప్షన్ ఉంటుంది దీన్ని మీరు సెలెక్ట్ చేసుకొని సెంటర్లో వచ్చేలాగా సెట్ చేసుకోవాలి కలర్ వచ్చేసి వైట్లో పెట్టేస్తున్నాను మీకు నచ్చిన కలర్లో మీరు పెట్టేసుకోండి సపోజ్ నేను హెల్లో కలర్ తీసేసుకుంటున్నాను అండ్ ఇక్కడ ఫౌండ్ స్టైల్ వచ్చేసి రోబోటో రెగ్యులర్ కాకుండా నేను ఒకట బ్లాక్లో పెట్టేస్తున్నాను ఈ విధంగా ఉంటుంది అనమాట ఓకే తర్వాత టిక్ మార్ పైన క్లిక్ చేస్తున్నాను ఓకే సో క్లిక్ చేసిన తర్వాత టిక్ మార్ పైన క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే చూడండి మనకి ఈ టెక్స్ట్ అనేది ఓన్లీ మనకి టూ సెకండ్స్ వరకే వచ్చేసింది అనమాట మీరు ఏం చేస్తారని దీనిపైన క్లిక్ చేసి ఇప్పుడు ఈ టెక్స్ట్ని కూడా మీరు ఫైవ్ సెకండ్స్ వరకు ట్రాక్ చేసుకోవాలి ఓకే ఓకే నేను ఫైవ్ సెకండ్స్ వరకు ట్రాక్ చేశాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది అనమాట ఈ టెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే లెఫ్ట్ సైడ్కి ఈ విధంగా ట్రాక్ చేస్తున్నాను ఈ టెక్స్ట్ సైజ్ ఇంకా పెంచాలనుకుంటే ఆ టెక్స్ట్ మీద డబుల్ క్లిక్ చేసేసి ఇక్కడ ఎయిటీన్ ఫిట్స్ అని ఉంటుంది ఎయిటీన్ కాకుండా మీరు ఎంతైనా పెట్టేసుకోవచ్చు అనమాట ఓకే ట్వంటీలో పెట్టేసి టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ కూడా ఫోటోతో పాటుగా యానిమేషన్ కావాలన్నమాట ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేశాను క్లిక్ చేసి ఫోటో జూమ్ అవుట్ ఎక్కడి వరకు ఉందో చూసుకుందాం సో ఇక్కడ వరకు ఉంది ఇక్కడ వచ్చేసి మూవ్ అండ్ ట్రాన్స్పరెన్స్కి మరొకసారి వెళ్దాం వెళ్ళేసిన తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ పైన మరొకసారి క్లిక్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే స్టార్టింగ్కి వచ్చేస్తున్నాను ఇక్కడ కూడా ఈ టెక్స్ట్ యొక్క జూమ్ పెంచుకుంటున్నాను చూడండి పెంచుకున్న తర్వాత చూడండి మనకి ఏ విధంగా ఉంటుందో సో చాలా బాగా సెట్ అయింది సెట్ అయిన తర్వాత లాస్ట్కి వచ్చేసి చూడండి అదే విధంగానే లాస్ట్కి ఎండింగ్లోకి వస్తున్నాను ఎండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మీరు తగ్గించుకోవాలి సైజ్ అనేది తగ్గించుకోవాలి ఓకేనా ఎందుకంటే మనకు చూడండి స్టార్టింగ్ నుండి ఒకసారి ప్లేసెస్ మీకు అర్థమవుతుంది ఈ విధంగా ఉండి మనకి ఫైవ్ సెకండ్స్ వరకు మొత్తం కూడా యానిమేట్ అవుతుంది అనమాట టెక్స్ట్ ఓకేనా ఈ విధంగా మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు అండ్ తర్వాత ఏం చేస్తారంటే ఇదే టెక్స్ట్ పైన మరొకసారి క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్తున్నాను యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి దీంట్లో ఇంత ముందుకు అప్లై చేశారు కదా ఎడ్జెస్ రౌండ్ ఎడ్జెస్ మరొకసారి యాడ్ చేసుకొని ఇక్కడ కూడా యానిమేట్ చేసుకుందాం దాన్ని ఓకేనా స్ట్రెంత్ అనేది నేను పెంచుకుంటున్నాను చూడండి ఈ విధంగా పెంచేసుకొని ఇక్కడ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి లాస్ట్కి వచ్చేస్తున్నాను ఓకేనా సో గా చూడండి మీకు ఫస్ట్ టెక్స్టైండ్ ఫోటోకి మాత్రమే టైం పడుతుంది మిగతా అన్నిటి కూడా కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా సో లాస్ట్కి వచ్చేస్తున్నాను లాస్ట్కి వచ్చేసి ఇక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఇవాల్యూషన్ నేను అనేది పెంచుకుంటున్నాను చూడండి పెంచుకున్న తర్వాత ఒక్కసారి దీన్ని ప్లే చేస్తే మీకు ఎలా ఉంటుందో చూడొచ్చు ఇక్కడ మీరు చూడండి చాలా బాగా యానిమేట్ అయితే అవుతుందనమాట ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండ్ తర్వాత బ్యాక్ వచ్చేస్తున్నాను బ్యాక్ వచ్చేసి టెక్స్ట్ పైన మరొకసారి క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ కూడా ఫేడ్ అవుట్ ఫేడ్ ఇన్ తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం సో అన్నిటి కూడా ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అనేది అప్లై అయిపోతుంది చాలా బాగా సెట్ అయింది ఓకేనా సో ఈ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఒక మంచి మ్యూజిక్ లేదా సాంగ్ యాడ్ చేసుకోండి ఓకేనా సో సాంగ్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు మరొక ఫోటోని యాడ్ చేయాలనుకుంటున్నాను మీరు సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటో లేదా ఇక్కడ టెక్స్ట్ ఎండింగ్లో రండి ఓకేనా ఇక్కడ మనకి ఫేడ్ అవుట్ ఎక్కడ వరకు ఉందో చూసుకుందాం సో ఇక్కడ వరకు ఉంది ఇక్కడ నుండి నెక్స్ట్ ఫోటో అనేది యాడ్ చేద్దాం మనం ఓకేనా ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ఒక ఇమేజ్ని యాడ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా నేను నెక్స్ట్ ఫోటో తీసుకున్నాను నెక్స్ట్ ఫోటో తీసుకొని ప్లస్ బటన్ పైన ట్యాప్ చేశాను ఓకే ట్యాప్ చేసి మనం ఫస్ట్ తీసుకున్న ఫోటో లెఫ్ట్ సైడ్లో పెట్టుకున్నాం కదా ఈ ఫోటో నేను రైట్ సైడ్లో పెట్టేస్తున్నాను ఓకేనా మీరు కలర్ అడ్జస్ట్మెంట్ కూడా చేసేసుకోవచ్చు సో నాకు అవసరం లేదు నేను జస్ట్ నార్మల్గా పెట్టేసుకొని ఏం చేస్తున్నాను అంటే ఫోటోని ఫైవ్ సెకండ్స్ వరకు అంటే మొత్తం కలిపి టెన్ సెకండ్స్ వరకు ట్రాక్ చేస్తున్నాను చూడండి ఆల్రెడీ మనం ఫస్ట్ ఫోటోని ఫైవ్ సెకండ్స్ వరకు ట్రాక్ చేసాం కాబట్టి ఇది టెన్ సెకండ్స్ వరకు ఓకేనా ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకుందాం ఎక్స్ట్రా ఉంది కట్ చేశాను చూస్తే చూడండి మనకి ఏ విధంగా ఉందో సో ఈ విధంగా అయితే నార్మల్గా ఉంటుంది సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ తీసుకున్న ఫోటో ఉంది కదా సో దానిపైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి ఎఫెక్స్లోకి వెళ్ళి మనకి మనకి లెఫ్ట్ సైడ్లో కార్నర్లో త్రీ డాట్స్ ఉంటాయి దానిపైన క్లిక్ చేయండి కాఫీ ఎఫెక్ట్స్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఇప్పుడు బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మరొకసారి త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేశారనుకోండి మీరు ఫస్ట్కి ఏ ఎఫెక్ట్స్ అయితే అప్లై చేశారో నెక్స్ట్ ఫోటో కూడా అవే ఎఫెక్ట్స్ అనేది అప్లై అయిపోతాయి అనమాట ఒకసారి ప్లే చేస్తే చూడండి చూస్తున్నారు కదా చాలా బాగా సెట్ అయింది ఇక్కడ చూస్తే మనకి జూమింగ్ అనేది ఏ ఫోటోకి ఇలా మనము కాపీ పేస్ట్ చేసుకున్నా కానీ జూమింగ్ అనేది రాదన్నమాట మీరు ఏం చేస్తారంటే దీన్ని మాన్యువల్గా మీరు సెట్ చేసుకోవాలి మూవ్ అండ్ ట్రాన్స్పరెన్సీలోకి వెళ్ళయితే మీరు థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కొంచెం ముందుకు వచ్చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి స్టార్టింగ్ రండి స్టార్టింగ్కి వచ్చేసి మీరు ఇక్కడ జూమ్ అయితే మీరు పెంచేసుకోవాలి ఓకేనా పిక్సెల్ అనేది మీరు పేక్స్ అనేది పెంచుకోవాలి ఓకే సో ప్లే చేస్తున్నాను చూడండి ఈ విధంగా అనేది మీరు సెట్ చేసుకోవాలి అండ్ తర్వాత వచ్చేసి ఏం చేస్తారంటే టెక్స్ట్ని తీసుకుందాం టెక్స్ట్ పైన క్లిక్ చేయండి పైన మనకి లేయర్ ఆప్షన్ ఉంటుంది సో దానిపైన క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ అని ఉంటుంది ఓకేనా సో కాపీ లేయర్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఫోటో ఎక్కడి నుండి తీసుకున్నారు అక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ లేయర్ దానిపైన మరొకసారి క్లిక్ చేసి పేస్ట్ లేయర్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి సో ప్లే చేస్తే చూడండి ఆటోమేటికల్లీ మనకి ఒక టెక్స్ట్ అయితే ఇక్కడ యాడ్ అయిపోతుంది సో ఈ టెక్స్ట్ని మీరు ఈ టెక్స్ట్ని మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి యాడ్ చేయండి ఓకే సో ఒకసారి ప్లే చేద్దాం చూస్తున్నారు కదా చాలా బాగా సెట్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టెక్స్ట్ మీరు చేంజెస్ చేసుకోవాలనుకున్నారనుకోండి టెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు ఈ టెక్స్ట్ పైన డబుల్ క్లిక్ చేసేసి ఇక్కడ మీరు టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఏదో ఒకటి నేమ్ అయితే పెట్టేస్తున్నాను చూడండి సో ఇలా నేను నేమ్స్ అయితే తీసుకున్నాను ప్లే చేస్తే చూడండి ఫస్ట్ టెక్స్ట్ వచ్చేసి వెడ్డింగ్ యానివర్సరీ నెక్స్ట్ టెక్స్ట్ వచ్చేసి మాధవన్ అండ్ ప్రియా రెండు పేర్లు అయితే తీసుకున్నాను ఈ విధంగా మీరు కాపీ పేస్ట్ చేసుకుంటూ ఈ విధంగానైతే జస్ట్ చేంజెస్ చేసుకుంట పోతే సరిపోతుంది ఈజీగానైతే మీరు క్రియేట్ చేసుకోవచ్చు సో లాస్ట్ ఇక్కడ నుండి మీరు ఫోటోస్ అండ్ టెక్స్ట్ అనేది ఇక్కడ నుండి యాడ్ చేసుకోవచ్చు విధంగా మీరు ఎన్ని సెకండ్స్ వరకు అయినా క్రియేట్ చేసుకోండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీన్ని మీరు సేవ్ చేసుకోవాలనుకున్నారనుకోండి పైన కార్నర్లో ఎరో మార్క్ ఉంటుంది దానిపైన క్లిక్ చేశారనుకోండి ఈ విధంగా మనకి ఓపెన్ అయిపోతుంది అండ్ తర్వాత ఇక్కడ వీడియో పైన క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ అయిపోతుంది లేదంటే ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా వీడియో పైన దానిపైన క్లిక్ చేసి ఇక్కడ కూడా మరొకసారి మీరు చేంజెస్ అనేది చేసుకోవచ్చు తర్వాత ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేస్తే మనకి ఇది ఎక్స్పోర్ట్ అవుతుంది ఎక్స్పోర్ట్ అయిన తర్వాత సేవ్ అన్ ఆప్షన్ వస్తుంది మీరు సేవన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే కానీ మీకు గ్యాలరీలోకి అయితే సేవ్ కాదనమాట ఓకేనా గైస్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియో అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అండ్ ఈ వీడియో గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఈ వీడియోని ఎన్ని వరకు చూసినాకు థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీకాంత్ క్రియేటర్ బాయ్ బాయ్